ఓకే సార్ సార్ ఓవరాల్ ఈ టాపిక్ అయిపోయింది మరొక టాపిక్ వస్తే మదనపల్లి ఇష్యూ ఓవరాల్గా వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ మంచి చదువు మంచి చదువుకున్న వాళ్ళే సో ఇలాంటి ఇలాంటి సిచువేషన్లోకి రావడం గల కారణాలు ఏమనుకోవచ్చు అసలు ఏం ఉంటుంది మీ మీ అనాలిసిస్ ఇది నలుగురు వ్యక్తులు దాంట్లో కుటుంబ పెద్ద పురుషోత్తం నాయుడు గారు ఆయన చదువు చదివింది కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ చేశాడు చేసి మదనపల్లిలో ఉండే మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు ఆయన బోధించేది ఏంటి విద్యార్థులకు కెమిస్ట్రీ భార్య పద్మజ ఆమె మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్టు ఒక ప్రైవేటు కళాశాలను ఆమె సెక్రటరీ కరస్పాండెంట్గా ఉంటూ ఆమె నిర్వహిస్తూ ఉంది ఆ స్కూ ఆ కళాశాలలో వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారు పెద్ద కూతురు ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ఉద్యోగం చేస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న అలీఖ్యా ఇక రెండో అమ్మాయి సాయి దివ్య బీబీఏ పాస్ చెన్నై నగరంలో ఏఆర్ రహిమాన్ కళాశాలలో మ్యూజిక్ నేర్చుకుంటా ఉంది వీళ్ళందరూ కూడా విద్యాధికులు అయితే వీళ్ళ కుటుంబ నేపథ్యం మనం పరిశీలించాలి పద్మజ వాళ్ళ తండ్రి ఆయనకి మానసిక వ్యాధి ఉంది ఆయన మరణించాడు ఈ తండ్రే కాకుండా ఆమె మేనత్త పద్మజ మేనత్త కూడా మానసిక వ్యాధి ఉంది ఈ మానసిక వ్యాధులు అనేది ముఖ్యంగా దాని పేరు వైద్య పరిభాషలో షైజోఫ్రేనియా అంటారు ఇది వారసత్వంగా జన్యుపరంగా షుగర్ ఎట్లా వస్తుందో ఆ విధంగా వీళ్ళకి తల్లి నుంచి అది ఆ పెద్ద అమ్మాయి అలీక్కి వచ్చింది అలీకి ఎప్పుడు బయటపడింది అంటే తొమ్మిదవ తరగతిలో ఉండగానే నేను శివుణ్ణి నేను శివుడు అవతారము నేను రాత్రి దేవుడితో మాట్లాడాను పక్కనున్న స్నేహితులతో నేను రాత్రి వెళ్ళి దేవుడితో మాట్లాడి రేపు చెప్తా నీకంటం అప్పుడే ఆమెకి ఆ లక్షణాలన్నీ తొమ్మిదవ తరగతిలో బయటపడినాయి అవి నిదానంగా ఈ పిచ్చి ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరా నేను కాదు వాళ్ళ మేధో సంపత్తి బ్రహ్మాండంగా ఉంటుంది మార్కులు డిస్టింక్షన్లు వస్తాయి మరి పెద్ద పెద్ద సర్వీసులకు సెలెక్ట్ అవుతారు ఈ పిచ్చి మనము సముద్రము అమావాస్య పూర్ణమికి పొంగుతుంది తగ్గుతుంది అనే విధంగా పిచ్చి కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది ఒక గంటలో వస్తుంది మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది ఈ పిచ్చి అనేది చాలామందికి తెలియదు ఏమనుకుంటారంటే పిచ్చి పక్కవాడికి అంటదనేసి పిచ్చివాడి అంటే మనం కూడా సహ సహవాసం చేస్తే మనకు కూడా అంటేస్తుంది ఇది వైద్య పరిభాషలో షేర్డ్ డెల్యూషన్ సిండ్రోమ్ అంటారు మనం సహవాసము స్నేహితుల వల్ల కానీ ఆఫీసులో పక్కవాడికి పిచ్చి ఉంటే అది మనకు కానీ అంటే అవకాశం ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది పద్మజ తండ్రి అమేనత్త పద్మజ అలేఖ్య ఈ పద్మజ అలేఖ్య వచ్చిన దాన్ని ఆయన పురుషోత్తమ నాయుడు గారికి ముందు అంటించేశారు ఇక ఆఖరికి వచ్చింది ఏంటంటే సాయి దివ్య సాయి దివ్యకి ఎప్పుడెక్కిచ్చారంటే పదహారు జనవరి రోజు వాళ్ళ ఇంట్లో కుక్ ఉంది ఇప్పుడు దాకా పోలీసు రిమాండ్ రిపోర్ట్లో కుక్కని దాచేద్దామని చూశారు కుక్క కుక్క అని అందరూ మీడియా వాళ్ళందరూ సోషల్ మీడియాలో అల్లరి చేస్తుంటే కుక్కని మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు లేకపోతే కుక్కను దాటేసేద్దాం అనుకున్నారు కుక్కకి ఈ కథకి ఇది ఒక సినిమా సస్పెన్స్ కథ చక్కగా సినిమా తీయచ్చు పంతొమ్మిది వందల ఎనభైలో ఇటు సినిమాలు తీశారు మోరా అని ఇట్లాంటివన్నీ ఈ మానవాతీత శక్తుల గురించి సినిమాలు తీశారు ఆ కుక్కని తప్పిద్దామని చూశారు పోలీసులు శతవిధాల ప్రయత్నం చేశారు నేను వినదాని ప్రకారం అక్కడ పోలీసులు దర్యాప్తు కంటే ఎక్కువ కూడా ఈ మీడియా వాళ్ళు రాకుండా ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు లేదా సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు సామాజిక కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా వాళ్ళ కాపలా కాయటాన్ని పెట్టారు తప్ప నుంచి దర్యాప్తు కావసం కాదు అని చెప్తున్నారు అంటే ఉంది అక్కడ వీళ్ళు ధనిక వర్గము బాగా ఉన్నవాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు రాజకీయంగా పలుకుబడి వాళ్ళు డబ్బులున్న వ్యక్తులు అన్ని రకాలుగా పోలీసుల్ని తృప్తిపరిచి ఏదో రకం కేసు నీరుగారు చేయాలి అసలు కొన్ని వాస్తవాలు ఎందుకు రావు వీళ్ళు కథ చెప్తా ఉన్నారు సీసీటీవీ ఉందండి సీసీటీవీ ఫుట్టేజ్ ఉంది ఇది వారాల తరబడి ఉన్నదాన్ని మేము చూడాలంటే చాలా టైం పడుతుంది కనుక ఎప్పుడో చెప్తారంట ఏ ముక్కలు చూస్తే తెలవదా సీసీటీవీ ఫుటేజ్లో సీసీటీవీ ఫుటేజ్ గురించి పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా నొక్కి పెడుతున్నారు ఇంకోటి ఈ చనిపోయిన పద్మజ తండ్రి ఈ పద్మజకి రావాల్సిన వాటా ఐదు కోట్లుంది ఆ ఐదు కోట్లు ఎక్కడుంది ఎవరి దగ్గరుంది ఇది కూడా నొక్కి పెట్టేస్తున్నారు దర్యాప్తులో ఇంకో విషయం ఆ నాటు వైద్యుడు ఉన్నాడు ఆయన భూత వైద్యుడు ఉన్నాడు ఆయనే నాటు వైద్యుడు ఆయనే భూత వైద్యుడు ఆయనే మంత్రగాడు తంత్రగాడు సుబ్బరామయ్య మొదట్లో ఆ సుబ్బరామయ్య పరిస్థితి ఆయన గురించి ఎక్కడ చెప్పాల జనమంతా మొత్తుకుండా ఉంటే మా మాంత్రికుడు వచ్చాడు ఆయన ఏదో చేసిపోయాడంటే ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సుబ్బరామయ్య అనే మాంత్రికుడు ఏం చెప్పాడు పదహారవ తారీఖున సాయి దివ్య బజార్లో వెళుతూ కుక్కను తీసుకుని వెళ్తూ ఉండగా ముగ్గును తొక్కింది పసుపు కుంకును తొక్కింది నిమ్మకాయలు తొక్కింది తొక్కి ఆ కుక్కతో మళ్ళీ ఇంటికి రాగానే అమ్మ నాన్నకు చెప్పింది అమ్మ పసుపు కుంకుమ తొక్కాను నిమ్మకాయలు తొక్కాను నాకు ఏదో అనుమానంగా ఉందంటే ఇక అక్కడి నుంచి కథ మొదలైంది ఆ నిమ్మకాయలు తొక్కావా అయితే నీ మీద దెయ్యం ఆహ్వానించిందని చెప్పి అప్పుడు దాకా సాయిదేవి బాగానే ఉంది ఆ సాయిదేవికి దెయ్యం పట్టిందని వీలెక్కిచ్చేశారు ఆమెకి అసలు ఏమీ లేదు దెయ్యం పట్టలేదు ఏం పట్టలేదు దెయ్యం పట్టిందని చెప్పి ఆమెకి దెయ్యం పట్టిందని చెప్పి మొదలు పెడితే ఆమెకి కేకలు పెట్టడం బొబ్బలు పెట్టడం దెయ్యం పట్టిందని చెప్పి ఎవరికో చెప్తే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పటివరకు వరకు ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎవరు మాట్లాట్ల ఈ సుబ్బరామయ్య అనే వైద్యుడు ఒకటే చెప్తున్నాడు మా ఇంటికి భాస్కర్ రాజు భాస్కర్ తమ్ముడు రాజు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు నేను ఉదయాన్నే నాలుగు గంటలకి దేవాలయం దుర్గ దేవాలయానికి వెళ్తాను ఏడింటి దాకా పూజలు చేస్తాను ఏడింటికి వచ్చి నన్ను ఎక్కించుకొచ్చారు నేను ఇరవై రెండవ తారీఖున ఇంటికి వచ్చి వీళ్ళ ప్రవర్తన చూసి వేప మండలితో మంత్రిచ్చిపోయాను తగ్గలేదు అందుకని చనిపోయే ఒక రోజు ముందు రోజు ఇరవై మూడో సాయంత్రానికి వచ్చినప్పుడు ఈ దివ్య కేకల బొబ్బలు పెడతా ఉంది ఈ అలీకేనం కింద పడిపోయింది ఈ పరిస్థితి చూసి లాభం లేదనుకుని ఇంటికి వెళ్ళి తాయిత్తును మరి రుద్రాక్ష మాలల కోసం ఇంటికి వెళ్ళాను దారిలో రుద్రాక్షం రెండు రుద్రాక్ష మాలలు రెండు తాయెత్తులు సిద్ధం చేసుకుని వచ్చేటప్పుడు కొబ్బరికాయ ఊది కడ్డీలు సాంబ్రాణి ఇవన్నీ తీసుకుని వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి రుద్రాక్ష మాలలు తాయిత్తులు వేశానని చెప్పి చెప్తున్నాడు అయితే సుబ్బరామయ్య వైద్యుడు చెప్పిన విషయం ఒకటి ఉంది నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఓ పొడుగ్గా ఉంటాడు ఒక వ్యక్తి ఆయన ఉండటం నేను గమనించానండి ఆ పొడుగ్గున్న వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు ఎక్కడ కూడా పోలీసు దర్యాప్తులో బయటపడలేదు దీని అంతటికీ ఒక పక్క ఈ నలుగురు మానసిక వ్యాధితో బాధపడుతూ ఉండగా పద్మజ తండ్రి ఇచ్చిన ఐదు కోట్ల నుండి ఎలా అనేది మరొక కోణం తర్వాత ఆమె కళాశాల నిర్వహిస్తుంది దాంట్లో చాలా డబ్బుంది ఎక్కడుంది ఏముంది తెలియదు ఈ నలుగురిని కథం చేసేస్తే ఈ కలియుగం అంతమవుతుంది సత్యయుగం ప్రారంభం అవుతుంటే నలుగురు వెళ్ళిపోతే ఆ కళాశాలకు సంబంధించిన డబ్బులు నొక్కేయటం ఈ ఐదు కోట్లు నొక్కేయటం కుట్ర వెనకాల కొంతమంది వ్యక్తుల హస్తం ఉన్నది ఈ వ్యక్తులే పోలీసు యంత్రాంగాన్ని ప్రభావితం చేసి వాస్తవాలు వెలుగు రాకుండా చేస్తున్నారు వాళ్ళు నలుగురు వాళ్ళకి పిచ్చి ఉండటం అనేది వాస్తవం పిచ్చి ద్వారా వాళ్ళని భ్రమలో పెట్టి నలుగురు అంతమైన తర్వాత మొత్తం ఆస్తిని కబలిద్దామనే కుట్ర కోణాన్ని మనం ఛేదించవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ చెప్పండి అయితే ఈ టోటల్ ఇష్యూలో అలేఖ్య ద్వారానే ఇదంతా జరుగుతుంది అలైఖ్య ద్వారానే ఇదంతా జరిగింది అని చెప్పి కూడా ఒక క్లారిటీ ఉంది పోలీసులు ఇస్తున్నటువంటి వివరాలు ఇప్పటివరకు పోలీసులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈమె వల్లనే తన చెల్లెని చంపించింది తను కూడా చంపు చంపమని చెప్పి తల్లిదండ్రులను ప్రేరేపించింది సో ఇంత చదువుకున్న వాళ్ళు అలాంటి టైంలో ఎందుకు అలా మారిపోతుంది అంటే ఒకవేళ మీరు అన్నట్టు కొంత ఒక మానసిక వ్యాధి ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కన్న బిడ్డల్ని చంపాలి అనేంత స్థాయికి వాళ్ళు వెళ్ళగలుగుతారా అంటే హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ మైండ్ ఎలా పనిచేస్తుంది అలాంటి టైంలో ఇదంతా జరిగే విషయం అంటారా ఒకటి ఉంది సామెత ఆల్ ద జీనియస్ పీపుల్ ఆర్ ఎక్సెంట్రిక్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది మేధావులు అత్యంత తెలివితేటలు గల వాళ్ళకి వాళ్ళకి ఎక్కడో పిచ్చి ఒక మూలం ఉంటుంది అని దాని భావం వీళ్ళు చాలా తెలివిగలవాడు నలుగురు మేధావులే తల్లి తండ్రికి ఉన్న మేధస్సును బట్టి పిల్లలు కూడా బాగా తెలివిగలడు అయితే పరిస్థితుల ప్రభావం ఒక్క విషయం మనం గమనించవలసింది మదనపల్లి టౌన్లో గత ముప్పై సంవత్సరాలుగా ఈ కుటుంబం గురించి అడిగితే చాలా మర్యాదగల కుటుంబం అని చెప్తారు ఈ మొత్తం కూడా ఈ కథంతా కూడా ఐదు కోట్ల రూపాయలు పద్మజ తండ్రి ఇవ్వటం దాన్ని ఏదో రకంగా కబలిచ్చేద్దాం ఈమె నిర్వహించే ఆ విద్యా సంస్థకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా కబళిద్దామని కుట్రకోణం దాగి ఉన్నది వెనకాల కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురిని ఏదో రకంగా చేద్దామని చెప్పి ఈ మంత్రగాడి పాత్ర కూడా అతనికి డబ్బిచ్చి వీళ్ళను భ్రమలో పెట్టే కార్యక్రమంలో పెట్టారు ఈ భ్రమలో ఉన్నప్పుడు మేధావులు భ్రమకు గురవుతారు సాధారణ వ్యక్తులు ఇటాడి చెప్పిన నమ్మరు ఎందుకంటే సాధారణ వ్యక్తులు తెలివితేటలు సాధారణంగా మామూలుగా ఉన్నవాళ్ళు వాస్తవాలకు దగ్గరలో ఉంటారు మేధావులు సూపర్ ఇంటెలిజెంట్లే ఇలా దీనికి గురవుతారు తర్వాత దైవభక్తి ఏదైనా మితి మితిమీరి అది లిమిట్స్ దాటినప్పుడు ఈ రకంగా ఆ నలుగురిని కూడా భ్రమలో పెట్టారు ఒకటే ఒక భ్రమ డెల్యూషన్ అంటే ఏ రకమైన భ్రమ పెట్టారంటే వాళ్ళకు బాగా ఎక్కిచ్చేసారు ఈ ఈ ప్రపంచంలో జరుగుతున్న చెత్తను అంతం చేయడానికి నేనే సృష్టించాను నేనే శివుడు పద్మ ఈ కోవిడ్ని పుట్టించింది నేను వ్యాప్తి చేసింది నేనే ఈ కలియుగము ప్రజలంతా చెడిపోయారు ప్రపంచమంతా చెడిపోయింది కలియుగం అంతం చేసేస్తా సత్యుగం ప్రారంభం అది దానికి ముందు ఈ మేము నలుగురు అంతమైన తర్వాత పునర్జన్మ అనే దాన్ని గట్టిగా నమ్ముతున్నారు పునర్జన్మ ఉంది నలుగురుని చచ్చిపోతాం మళ్ళీ నలుగురు పుడతాం నలుగురు పుట్టిన తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది సత్యయుగం ప్రారంభమైతే ధర్మము నాలుగు పాదాలతో మళ్ళీ మొదలవుతుంది సత్యం ధర్మం నీతి నిజాయితీలతో కూడిన ప్రపంచం మేమే సృష్టించబోతున్నాం మేమే ఆరంభం అని చెప్పి గట్టిగా భ్రమలో పెడతారు భ్రమనే ఇంగ్లీష్లో ట్రాన్స్ అంటారు ట్రాన్స్ అనేది వాస్తవమే భ్రమ కల్పించి ఆ భ్రమలో ఉండగానే ఇవన్నీ చేసేస్తారు తెలవకుండా ఆ విచక్షణ కోల్పోతారు ఆ ట్రాన్స్లో భ్రమలో ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు వాళ్ళు సాధారణ పరిస్థితిలో ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా అది అసంభవం అటువంటిది కనుక ఇది కుట్రకోణము ఇదిగో ఆ సుబ్బరామయ్య లాంటి వాళ్ళ ద్వారా ఈ భూత వైద్యుల ద్వారా ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఐదు కోట్లు తర్వాత ఈ కళాశాలకు సంబంధించిన చాలా వెయ్యి మంది విద్యార్థులు ఎంతో విజయవంతంగా నడుపుతున్న ఆ కళాశాల విద్యా సంస్థ యొక్క ఆస్తులు కబలిద్దామని వాళ్ళు బంధువుల మిత్రుల ఇంతవరకు ఈ భాస్కర్ ఎవరు ఆ భాస్కర్ తమ్ముడు రాజు ఎవరు తర్వాత ఈ డబ్బులు డబ్బులిచ్చింది వాళ్ళు కొబ్బరికాయలు కొన్నది వాళ్ళు వచ్చి మళ్ళీ డ్రాప్ చేసింది వాళ్ళు అసలు వాళ్ళకి ఈ యొక్క నాయుడు గారి కుటుంబంకి ఏవి అవినాభావ సంబంధం ఉందని ఎవరు మాట్లాడట్లేదు సరే ఒక విషయం చెప్పండి వీళ్ళంతా అంటే ఇప్పుడు పద్మజ కావచ్చు నాయుడు గారు కావచ్చు వాళ్ళంతా వాళ్ళిద్దరిది సైన్స్ సబ్జెక్ట్ చదువుకున్నదంతా సైన్స్ ఇదంతా కూడా మూఢనమ్మకం చాలా వరకు ప్రజలు పురాణ గ్రామాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది మూఢనమ్మకాలు కానీ ఇంత చదువుకున్న వాళ్ళకి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి అనేది వీళ్ళ ద్వారా నిరూపితమైంది అనుకోవచ్చు అంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఢిల్లీలో ఇలాంటి సంఘటన జరిగింది కుటుంబం మొత్తం దాదాపుగా పది మంది కుటుంబం కూడా ఇలాంటి కారణంగా మళ్ళీ పునర్జన్మ ఉంటుందని చెప్పి చనిపోవడం జరిగింది అంటే ఆ ట్రాన్స్లోకి ఎలా వెళ్తారు అంటే దీనికి నిజంగానే ఒక సైంటిఫిక్గా అంటే ఒక జబ్బు అనేది ప్రభావితం అయి ఉంటుందా లేకపోతే దాన్ని ఆ జబ్బుని యూజ్ చేసుకొని ఇలా మీరు అన్నట్టుగా చంపాలనుకున్న వాళ్ళు వాళ్ళని ప్రభావితం చేసి ఇలా చేస్తుంటారనేది ఈ ఇష్యూలో ఏదో ఏమై ఉంటుంది ఇక్కడ పద్మజకు తండ్రి ద్వారా ఆ మేనత ద్వారా ఈ మానసిక వ్యాధి ఫ్రీనియా షేర్డ్ డెల్యూషన్ సిండ్రోమ్ అనేది వచ్చింది దాన్ని పెద్ద కుమార్తె అలేకకి భర్తకి ముగ్గురికి చాలా త్వరగానే అంటించింది ఆఖరికి జనవరి పదహారు వరకు కూడా సాయి దివ్యకి అంటలా ఆ పదహారు జనవరికి అంటించారు ఆమెను కూడా నలుగురు చేశారు ఈ మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళను లోబర్చుకుని కుట్ర పన్ని ఐదు కోట్లు ఎక్కడున్నాయి పోలీసులు మాట్లాడరు ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి ఎక్కడ వాళ్ళు పార్టీషన్ అయిన తర్వాత ఐదు కోట్లు వచ్చింది ఈ మధ్య కాలంలో తర్వాత మొన్ననే ఈ మూడంతస్తుల భవనం నిర్మాణం చేశారు తర్వాత ధనిక వర్గం ఆ కళాశాల విజయవంతంగా ఎంతో ఆదరణ పొందిన కళాశాల విద్యా సంస్థకి ఈమె సెక్రటరీ సెక్రటరీ కరెస్పాండెంటే వాళ్ళదే ఓనేది మరి ఈ వీళ్ళ ఆస్తిపాస్తులు కబళించటానికి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ దగ్గర పనిచేస్తున్న సిబ్బంది కానీ దీనెనకాల కుట్ర పని వాళ్ళ మానసిక వ్యాధిని ఆసరాగా తీసుకుని ఈ మాంత్రికుడు వైద్యుడు యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ నలుగురిని కూడా మరణించేదట్టు చేసి తర్వాత ఈ ఆస్తి కబళించడానికి ఉన్నారు ఇది ఒక కుట్ర దాగి ఉన్నది జబ్బుంటం వాస్తవం జబ్బుని ఆసరాగా తీసుకుని ట్రాన్స్లో పెట్టి భ్రమలో పెట్టి నలుగురు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ దొరికినంత దోపిడీ చేసుకోవడానికి వెనకాల గ్యాంగ్ ఉన్నారు